నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో చాలా అద్భుతంగా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ అధికారులకి చాలా అనుకూలంగా ఈ నెల ప్రారంభం అవడం జరుగుతుంది ఈ నెల ప్రారంభంలో ఇంచుమించుగా మీకు సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా రాశి అందే రవి సంచరించడం జరుగుతుంది అంటే ఇంతకాలం మీరు ఇతరుల కోసం పనిచేసినటువంటి మీరు ఇప్పుడు మీ కోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట మీ యొక్క అభివృద్ధి ఏంటి జరగబోయే ఫ్యూచర్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అన్నది దాని మీద ఎక్కువగా ఈ నెలలో కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఒక టర్నింగ్ పాయింట్ పాయింట్లాడదన్నమాట మంచి అవకాశాలు మీ వరకు వచ్చి అవి మీ దాకా రాకుండా ఇతరులు తన్నుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గతంలో కన్నా ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు సహాయకులుగా ఉన్నవాళ్ళు మీ దగ్గర వారి వల్లే మీకు ఈ సమయంలో ఇబ్బందులు నష్టాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా గమనించి మీ యొక్క ఎత్తులు అంటే మీరు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు మీ యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ పార్టీకి మీరు సహకరిస్తారో లేదంటే ఎవరు మీరే ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటారో అన్న విషయాన్ని చివరి వరకు ఎవరికి తెలియకుండా ప్రయత్నం చేయాలి అది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్వతంత్ర వృత్తిలో ఉన్న సినిమా రంగంలో ఉన్న వాళ్ళకని ఇది వర్తిస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు తెలియకుండానే మీ రహస్యాలు బయటికి వెళ్ళిపోవడం వల్ల మీకన్నా ముందే మీ యొక్క అపోజిషన్ పార్టీ వారు దాన్ని అమలు చేయడం వల్ల వారు లబ్ధి పొందుతూ ఉంటారు మీరు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి చాలా నిగూఢంగా ఉందాగా వ్యవహరించండి శని యొక్క దృష్టి మీ యొక్క రాశి అందే ఉన్నటువంటి రవి మీద పడడం వల్ల అధికారులతోనూ పెద్దవారితోనూ విభేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు వారసత్వంగా రావాల్సినటువంటి రాకుండా ఇతరులు అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు మీ సొంత సభ్యులే మీ కుటుంబ సభ్యులు మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు మీ పార్ట్నర్స్ అవ్వచ్చు అలాగే మీ యొక్క రక్త సంబంధికుల వల్లే మీకు ఈ సమయంలో గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా దైవబలం అలాగే మీ స్వశక్తి కూడా తోడైతే తప్ప మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంటారు అందుకని చాలా గట్టిగా వర్క్ చేయవలసిన సమయం స్టార్ట్ అయింది కాబట్టి చాలా రహస్యంగా ఎవరిని నమ్మకుండా మీరు మీ కార్యక్రమాలు మీరే దగ్గరుండి చేసుకోవడం మంచిది లేని పక్షంలో కొంత ఇబ్బందులు మీరు చివరి నిమిషంలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇక కుజుని యొక్క స్థితి ధనస్థానంలో చాలా అద్భుతంగా ఉంది భాగ్యాధిపతి ధనస్థానం అంటే అదృష్టం కలిసి వచ్చినట్టే ఉంటుంది ఆర్థిక చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వం వల్ల కానీ అధికారుల వల్ల కానీ తండ్రి గారి వల్ల కానీ రావాల్సినటువంటి ధన సహకారం మీకు లభించే అవకాశం ఉంది కానీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు మీకు చాలా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి మీరు ప్రస్తుతం ఈ కుటుంబ వ్యవహారాల మీద మీ సొంత కుటుంబం మీద దృష్టి పెట్టడం వల్ల అది కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మీరు చెప్పే విషయాలు వారికి నచ్చకపోవడం వల్ల మిమ్మల్ని ఎదిరించే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని ఎదిరించే ధైర్యం మీ కుటుంబంలో ఎవరికి లేనప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిమ్మల్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది అలాగే కుటుంబ విషయాల్లో కొంతమంది మీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా సావధానంగా చాలా సౌమ్యంగా వ్యవహరించాలి తప్ప మరి అది కొద్ది కఠినంగా వ్యవహరించడం వల్ల కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురై అది విచ్ఛిన్నాన్ని కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అది లాంగ్ టర్మ్లో మంచిది అయినప్పుడు కూడా టెంపరీగా ప్రస్తుతం ఉన్నటువంటి మీ ఇమేజ్కి దెబ్బ తగిలే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యుల వల్లే మీకు అపకారం డీగ్రేడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది చెప్పుకోదగ్గ సూచన బట్ ఎనీహో భూముల వల్ల స్థిరాస్తుల వల్ల పెద్దవారి వల్ల ప్రభుత్వం వల్ల మీకు రావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది దీర్ఘకాలకంగా ఉన్నటువంటి రుణాలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది సో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏంటంటే గృహాల మీద రెంట్స్ రూపంలో కానీ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది ఆదాయం కానీ ఎట్టి పరిస్థితులు కూడా డోకా లేదు అయితే దాని మించిన ఖర్చులు ఇక్కడ తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు పన్నెండో స్థానంలో వ్యవహరించడం వల్ల మరి ఏదన్నా గృహానికి సంబంధించినటువంటి ఆధునిక వస్తువులు కొనడం వల్ల కానీ వాహనాలు కొనడం వల్ల కానీ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు ఖరీదైన ఆభరణాలు వస్తువులు కొనడం వల్ల లేదంటే వాళ్ళు చదువుని పై చదువు కొరకు ఖర్చు పెట్టడం వల్ల కానీ మొత్తం మీద ఏంటంటే ఆర్థికపరమైనటువంటి వ్యయం చాలా అధికంగా ఉంటుంది అది ఆడంబరంగాను సంతోషంగాను ఉన్నప్పుడు కూడా తర్వాత తర్వాత దాని ఇంపాక్ట్ మీ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ప్లానింగ్గా ముందుకు వెళ్ళడం మంచిది ఎప్పుడో ధనం వస్తుంది కదా అని ముందే ఖర్చు పెట్టుకుంటే రావాల్సిన సకాలంలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంతవరకు ఖర్చు పెట్టడం అంతవరకు ఖర్చు పెట్టండి కానీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు రావడం వల్ల అది పెద్దవారి మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క మనస్తాపానికి కొంతవరకు వాళ్ళు మనస్తాపం కలగడం వల్ల కానీ కొంత వాళ్ళు మనోవేదనకు గురవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు స్త్రీల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవడం మంచిది ఇంకా సప్తమ స్థానంలో శని వక్రించి ఉండడం అలాగే రాశిలో ఉన్నటువంటి రవిపైన దృష్టి అలాగే సెప్టెంబర్ పదహారు తర్వాత శని రవిల షష్టాష్టకాలు అధికారుల వల్ల విభేదాలు అధికారులతో విభేదాలు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారితో విభేదాలు వచ్చే అవకాశం అది ఉంది సో ఏదైనప్పుడు కూడా ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కుటుంబ విషయాల్లో కొన్ని చికాకులు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం రోజు ఆదిత్య ఉదయం చదువుకోవడం ఆదివారం నియమంగా ఉండడం వీలైతే ఆదివారం రోజు ఏదైనా ఒక దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి కానీ దేవాలయానికి కానీ దర్శించి మీ యొక్క నా గోత్రనామాలతో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చాలా వరకు కొంత నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్గా ఈ నెలంతా కాలం గడుపుతారని ఆశిస్తూ స్వస్తి